ఈరోజు మనము రైతులకు మేలు చేసే కందిరీగ యొక్క జీవిత చక్రము గురించి తెలుసుకుందాం. ఈ కందిరీగలలో ముఖ్యంగా రెండు జాతులున్నవి. అవి పరాన్న జీవులు మరియు పరాన్న భక్కులు. పరాన్న జీవులు అంటే ఇతర జీవులను చంపి తినే జీవులను పరాన్న జీవులు అంటారు. ఉదాహరణకు వెస్పిడే కుటుంబానికి చెందిన కందిరీగలు. వీటిలో సుమారు 80,000 వరకు జాతులు ఉన్నాయి. ఇవి లార్వాలను ఏరుకొని వాటి సంతతికి ఆహారంగా అందించి రైతులకు మేలు చేస్తాయి. పరాన్న భక్కులు అంటే ఇతర జీవులపై ఆధారపడి జీవించే వాటిని పరాన్న భక్కులు అంటారు. ఇవి గుడ్లపై, లార్వాలపై, ప్యూపాలపై గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుకుంటాయి. ఈ విధంగా లార్వాలను చంపి రైతులకు మేలు చేస్తాయి. ఉదాహరణకు ట్రైకోగామా మరియు ఎక్నిమోనిడియా కందిరీగలు. ఇందులో 250కి పైగా జాతులున్నవి. ఈ కందిరీగ జీవిత చక్రంలో అన్ని కందిరీగలు గుడ్లను పెట్టవు. కొన్ని మాత్రమే గుడ్లని పెడతాయి. వీటిని రాణి ఈగలు అంటారు. ఈ రాణి ఈగలు తమ జీవిత కాలంలో ఒకసారి మాత్రమే మగ కందిరీగలతో సంపర్కాన్ని జరుపుతాయి. గుడ్లను పెట్టనటువంటి ఆడ కందిరీగలను కూలీ కందిరీగలు అంటారు. వివిధ రకాల పంటలను ఆశించి నాశనము చేసే లద్దె పురుగులను, పచ్చ పురుగులను, అనేక రకాల లార్వాలను ఆహారంగా తీసుకొని పంటలపై వీటి ఉధృతిని లేకుండా చేస్తాయి. కందిరీగ జీవిత చక్రములో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. అవి మొదటిది గుడ్డు దశ, రెండవది లార్వా దశ లేక గొంగలి పురుగు దశ, మూడవది ప్యూపా దశ లేక కోశస్థ దశ, నాలుగవది ప్రౌఢజీవి లేదా రెక్కల పురుగు దశ. గుడ్డు దశ. తల్లి కందిరీగ తమ గూడులోని ఒక్కొక్క గదిలో ఒక్కొక్క గుడ్డును పెడుతుంది. గుడ్డు పరిమాణము 2 మిల్లీమీటర్ల నుండి 3 మిల్లీమీటర్లు కలిగి లేత గోధుమ లేక పసుపు వర్ణంను కలిగి ఉంటుంది. దీని దశ 5 రోజుల నుండి 7 రోజుల వరకు ఉండి తరువాత లార్వాగా రూపాంతరం చెందుతుంది. లార్వా దశ. ఈ దశలో ఇవి 4 మిల్లీమీటర్ల నుండి 5 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. దీని దశ 14 రోజుల వరకు ఉంటుంది. లార్వా దశలో ఉండే కందిరీగలకు కూలీ కందిరీగలు పొలాల నుండి ఏరుకొని వచ్చిన లార్వాలను నుజ్జునుజ్జు చేసి, అంటే బాగా నమిలి, వీటి సంతతికి తినిపిస్తాయి. ఈ కూలీ కందిరీగలు గూడులోని లార్వాలకు ఆహారాన్ని సమకూర్చడమే కాకుండా ఇతర శత్రువుల నుండి రక్షిస్తాయి. కందిరీగలు ఎప్పుడైతే పంటలపై ఆశించే లార్వాలను కుట్టినప్పుడు వీటి కొండి ద్వారా న్యూరోటాక్సిన్ అనే విషపు ద్రవాలను విడిచి వెంటనే చనిపోనివ్వకుండా వాటి నాడీ వ్యవస్థను కొద్ది కొద్దిగా దెబ్బతీస్తూ అచేతనంగా ఉండేలా చేస్తాయి.
దీని వలన కందిరీగా గూడులో చేరిన లార్వాలు 10 రోజుల వరకు బతికే ఉంటాయి. ప్యూపా దశ. దీని దశ 10 రోజుల వరకు ఉంటుంది. ఈ కాలంలో ఇవి నిద్రావస్థలో ఉండి తరువాత రెక్కల పురుగుగా రూపాంతరం చెందుతుంది. రెక్కల పురుగు దశ. ఈ దశలో ఇవి వీటి జాతులను బట్టి 0.5 ఇంచుల నుండి 2 ఇంచుల వరకు పొడవు పెరుగుతాయి. ఇవి పూలలోని మకరందాన్ని, పుప్పొడిని, పేనుబంక విడిచిన తీయటి ద్రవాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పంటలలో పరాగ సంపర్కానికి తోడ్పడి అధిక దిగుబడులను కూడా ఇస్తాయి. ఈ కందిరీగలలో మరో ముఖ్య లక్షణం వీటి జాతిని అవే తినడం. పెద్ద కందిరీగలు చిన్న వాటిని పట్టుకొని తింటాయి. వీటి జీవితకాలం ఆడరాణి కందిరీగ 1 సంవత్సర కాలం వరకు జీవిస్తుంది. ఆడ కూలీ కందిరీగ 22 రోజుల వరకు జీవిస్తుంది. మగ కూలీ కందిరీగ 6 వారాల వరకు జీవిస్తుంది. ఈ కూలీ కందిరీగలు గూడు నిర్మాణానికి సహకరిస్తాయి. వీటి జాతులను బట్టి ఇవి 2 ఇంచుల నుండి 2 అడుగుల వరకు గూడును నిర్మిస్తాయి. ఈ కందిరీగలు చాలా మృదు స్వభావము కలిగి ఉంటాయి. ఇంతలా రైతులకు మేలు చేసే కందిరీగలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రైతుల వలనే చనిపోతున్నాయి. దీనికి ముఖ్య కారణం విచ్చలవిడిగా పురుగుల మందుల వాడకమే. కందిరీగలు అన్ని రకాల పురుగుల మందులకు చనిపోతాయి. ఇప్పటికైనా రైతులు మేల్కొని వీటిని కాపాడుకుంటే మంచిది.